వైఎస్ఆర్సిపిని రెడ్లందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాబట్టి రెడ్లు పార్టీని వదిలేస్తున్నారు ఎన్నికల ముందు. ఇది ప్రజలు తమ అభిమానాన్ని వైఎస్ఆర్సిపి పోగొట్టుకుంటున్నారు, ఇది వీటన్నిటికీ సంకేతం అని చెబుతున్నారు వైఎస్ఆర్సిపి వ్యతిరేక పక్షాలు. నెల్లూరు నుంచి ఆనం, ఇంకొక ఆయన శ్రీధర్ రెడ్డి ఇద్దరు వెళ్ళిపోయారు. బాలినేని వాసు ఆయన కూడా చాలా కోపంతో ఉన్నాడు, మంత్రి పదవి ఇవ్వలేదని. కొద్ది రోజుల క్రితమే రామకృష్ణారెడ్డి, వాళ్ళ రామకృష్ణారెడ్డి కూడా రిజైన్ చేశాడు పార్టీకి కూడా, ఎందుకంటే తనకి మంత్రి పదవి రాలేదని. ఈ విధంగా ప్రతిపక్షాలు జబ్బలు జరుచుకుంటున్నాయి. రెడ్లు ఒకళ్ళే వైఎస్ఆర్సిపికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకా వైఎస్ఆర్సిపికి ఓట్లు వేసేవారు ఎవరూ లేరు అని. దీంట్లో ఎంతవరకు కరెక్టు? ఇంతకుముందు వరకు ఏమన్నారు, వీళ్ళే వీళ్ళ నోటితోనే వీళ్ళందరూ రెడ్లు రెడ్లు కలిసి దోచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి రెడ్డీస్కి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తున్నాడు కాబట్టి మిగిలిన కులాలన్నీ కూడా ఎదురు తిరగాలి అని పిలుపునిచ్చాయి. ఎవరు? కుల ప్రస్తావన తేని చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ కులం అంటే ఏంటో తెలియని పవన్ కళ్యాణ్ అండ్ పార్టీ, పచ్చ ఛానల్స్, మీడియా, సోషల్ మీడియా సహా. మరి ఈ రోజున తిరగబడింది వ్యవహారం, రెడ్లకు మాత్రమే ప్రాతినిధ్యం ఇస్తుంటే, రెడ్లు మాత్రమే పని చేసుకోగలిగితే మరి రెడ్లు ఎందుకు విడిపోతున్నారు పార్టీ నుండి? కాబట్టి వాళ్ళు చెప్పింది నూటికి నూరు పాళ్ళు అసత్యము అని అయితే వాళ్ళే కన్ఫర్మ్ చేశారు. రెండు సంవత్సరాల క్రితమే చాలామంది ఈయన చాలామందిని ఎమ్మెల్యేలను తీసివేస్తున్నాడు, కొత్త వాళ్ళని తీస్తున్నాడు, కొత్త వాళ్ళ టికెట్ ఇవ్వబోతున్నాడు కాబట్టి మీరందరూ ప్రతిఘటించండి, ఎదురు తిరగండి అని కూడా పిలుపునిచ్చారు ప్రతిపక్షాలు. దాంట్లో అసత్యం ఏమీ లేదు, లేకపోతే తీయబోతున్నాడు అని మేము తీయటం లేదు వాళ్ళనే పెడుతున్నామని కూడా జగన్మోహన్ గారు చెప్పలా. ఎమ్మెల్యేలను కలిసిన ప్రతి మీటింగ్లో చెప్పారు, నేను కొన్ని లక్ష్యాలను మీకు ఇస్తున్నాను, ప్రజల మధ్యన తిరగమని నేను చెబుతున్నాను, ప్రజలతో ఉండి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుని నా దృష్టికి తీసుకురండి, లేకపోతే మీ నియోజకవర్గాలకి ఇగో 20 లక్షలు ఇస్తున్నాను, చిన్న చిన్న పనుల నుండి మీరు అక్కడే చేసేయండి, పెద్దగా ఉంటే నా దృష్టికి తీసుకురండి అని అందరికీ చెప్పాడు. ప్రతిసారి చెప్తూనే ఉన్నాడు, గడప గడపకి తిరగమన్నాడు, పాంప్లెట్లు కొట్టించి ఇచ్చాడు. అక్కడ ఆ గ్రామాల్లో ఆ నియోజకవర్గంలో ఎవరెవరు లబ్ధి పొందుతున్నారో అవన్నీ వాళ్ళకి పేరు రాసిచ్చి మరీ ఇచ్చాడు. వాళ్ళందరి దగ్గర కలవండి, వాళ్ళు సంతృప్తి చెందుతున్నారా లేదా, ఎవరికైనా పార్టీ రహితంగా ఎవరికైనా కనుక అందరికీ క్వాలిఫైడ్ అయిన వాళ్ళకి కనుక అందకపోతే పథకాలు నేను ఊరుకోను, కలెక్టర్ని కూడా బాధ్యత చేస్తాను అక్కడ అని చెప్పాడు. అక్కడ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎవరికి పడితే వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వటం లేకపోతే ఎవరికి పడే వాళ్ళకి తీసేయటం రెండు కూడా జరగడం. అన్నిటికీ కొన్ని సూత్రాలు పెట్టాడు, సూత్ర ప్రకారమే వెళ్తున్నారు. మరి ఎక్కడ అన్యాయం జరుగుతుంది? అయినా కానీ ఈయన చెప్పినట్టు ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకుని వాళ్ళకు గనక చేదోడు వాదోడుగా లేకపోయినట్టయితే, ప్రజలు కనుక ఒప్పుకోనట్టయితే నా నివేదికల ప్రకారం మీకు నెక్స్ట్ టికెట్ ఉండదు అని ఆయన చెప్తూనే వస్తున్నాడు. అయినా కానీ మేము కాకపోతే ఇంకెవరి దిక్కులే అన్నట్టు ప్రవర్తించిన, ఒకవేళ 2 సార్లు గెలిచినా కానీ మంచి వాళ్ళు అయినా కానీ అక్కడ ప్రజలు మార్పును కోరుకున్నా ఈయన మార్పు చేయటానికి సంసిద్ధమయ్యాడు. ఎమ్మెల్యేలతో ఎటువంటి దగ్గరగా
సంబంధ బాంధవ్యాలు ఉన్నా కానీ, తనకు నచ్చిన వాళ్ళు అయినా కానీ, ముఖ్యమంత్రి ఈ విషయంలో మాత్రం మొహమాట పలదలుచుకోరు. గెలుపు గుర్రాలకే నా టికెట్టు అని చెప్పాడు. ఎస్, హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద పార్టీ. ఆయన గెలిపించుకోవాలి ఎమ్మెల్యేలని. 175కు 175 గెలిపించుకోవాలని టార్గెట్ పెట్టాడు. కాబట్టి ఎక్కడైనా కానీ కొంచెం అశ్రద్ధ జరిగినా, ఎక్కడైనా తను అనుకున్నట్టు లేకపోయినా, ఎదుటి వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరున్నారో కూడా చూసి దాన్ని బట్టి మార్పులు చేర్పులు చేయటానికి ఆయన ఎటువంటి మొహమాటం లేదు. ఎవరి రికమెండేషన్ కూడా ఆయన తీసుకోడు. ఎవరిదైనా సరే, చుట్టం లేదు, పక్కం లేదు, స్నేహితుడు లేదు. ఆ విషయంలోనే చాలామంది టికెట్లు రావట్లేదని తెలిసింది. సడన్గా కాకుండా ముందుగానే చెప్పేశాడు ఆయన. 3 నెలల ముందే, నీ అబ్బాయి నీకు టికెట్ రావటం లేదు, కానీ నువ్వు బాగా ఉన్నావు కాబట్టి, మంచిగా చేసావు కాబట్టి సేవ్ వీ విల్ అరే ఇంకొక ఆల్టర్నేటివ్గా ఏదైనా చూస్తాము అని చెప్పాడు. దానికి మంగళగిరిలో లోకేష్ను ఓడించిన రామకృష్ణారెడ్డి గారికి చెందింది అది. గాజువాకలో పవన్ కళ్యాణ్ ఓడించిన క్యాండిడేట్ కూడా అది. కానీ వీళ్ళందరూ మేమేదో మంచిగా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మర్యాదగా ఉన్నాం, ఎప్పుడు మేము వ్యతిరేకించలేదు, ఆయన చెప్పినట్టే చేసాం అన్నా కానీ కొంతమంది మీద వేడి తప్పలేదు. అది ఆయన ఇష్టం, ఎవరైనా అంతే. మోడీకి నచ్చకపోతే టికెట్ రాదు పార్లమెంట్కి, సోనియా గాంధీకి నచ్చకపోతే ఎవరికి టికెట్ రాదు, చంద్రబాబు నాయుడు కనుక అనుకుంటే ఎవరికైనా టికెట్ ఇవ్వచ్చు. పవన్ కళ్యాణ్కి ఆ ఛాన్స్ లేదు. పవన్ కళ్యాణ్ విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఇష్ట ప్రకారం టికెట్లు జనసేన నుంచి అయినా టీడీపీ నుంచి అయినా ఏం ఇష్టమైతేనే ఇస్తాడు, ఎవరికైనా ఇవ్వచ్చు. దాంట్లో కాదంటానికి ఏముంటుంది? ఆ హక్కు జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు అని అంటున్నా ఇప్పుడు ప్రతిపక్షాలు. ఎట్లా మారుస్తావు నువ్వు? మారటానికి వీల్లేదు. అంటే ఓడిపోతున్నారని మారుస్తున్నావా? ఆల్ రైట్, ఓడిపోతారు, గెలవటానికి డౌట్ ఉంది, సందిగ్ధంలో ఉంది అన్నయ్య కూడా తీసేస్తున్నాడు. ఖచ్చితంగా నేను గెలిపించగలను అనుకున్న వాళ్ళకే టికెట్లు ఇస్తున్నాడు. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఆర్కే రామకృష్ణుడు గారు చాలామందికి మంచి అభిప్రాయం ఉంది. చాలామందికి ఆయన విమర్శించిన వాళ్ళు వైఎస్ఆర్సీపీలో లేరనే చెప్పాలి. మంగళగిరికి సంబంధించిన కార్యకర్తలు కానీ, మిగిలిన వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, ఎందుకంటే ఆయన హీ వాజ్ వెరీ ఫేమస్. ఆయన చంద్రబాబు నాయుడు మీద కేసులు వేయటం, సొంత ఖర్చులతో గెలవటం, గెలవటానికి ప్రయత్నం చేయటం, దానికి కానీ ఎంతో ధనాన్ని వ్యయం చేసుకోవటం, అక్కడ ప్రతి గ్రామంలోనూ కూడా అభివృద్ధి పనులు చేపట్టడం, ముఖ్యంగా ఇప్పటం గ్రామంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టడం మూలంగా వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఈ రోజున ఆర్కేని మెచ్చుకుంటున్నారు. కాపులు కూడా, ఎస్ మా పక్కన కూడా డెవలప్ చేయండి, మా రోడ్డు కూడా విస్తరణ చేయండి అని అడుగుతున్నారు. కాబట్టి ఆయన ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోకుండా, ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా, ఆ కులం ఈ కులం లేకుండా అందరికీ సేవ చేయడానికి ప్రయత్నం చేశాడు. మంగళగిరి పానకాల స్వామి దేవాలయం గురించి కానీ, మంగళగిరి రోడ్ల గురించి కానీ, మిగిలిన డొంక రోడ్ల గురించి కానీ, అన్నీ ఎక్కడ వేలెత్తి చూపడానికి కూడా ఆస్కారమే లేదు. కాబట్టి ఆయన ఇంత సేవ చేశాడు కాబట్టి 10 సంవత్సరాలు ఇంకొంచెం మెరుగ్గా మినిస్టర్ కోరటంలో కూడా 100కి 100 పాలు తప్పులేదు. కానీ నిర్ణయం నాయకుడు జగన్మోహన్ రెడ్డిది, దానికి తలవంచక తప్పదు. దట్ ఈస్ హిస్ పార్టీ. దీంట్లో ఎవరు ఏం అంటానికి కూడా లేదు. ఈ రోజున ఇన్స్పైట్ ఆఫ్ ఈయన రామకృష్ణారెడ్డి గారు బాగా చేశారు అనే వాళ్ళు కూడా చాలా మదన పడ్డారు, బాధపడ్డారు. అయినా కానీ వైఎస్ఆర్సీపీకి కాదని ఓటు వేస్తారంటే నో అనే చెప్పగలరు. రామకృష్ణారెడ్డి గారికి సీట్ ఇవ్వలేదు కాబట్టి, లేకపోతే మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి మేము వైఎస్ఆర్సీపీని వ్యతిరేకిస్తాం అని వాళ్ళు లేరు. చాలామంది బాధపడ్డారు, అందరూ బాధపడ్డారు ఆర్కే గారి గురించి. మంచి మనిషి, పని చేపించగల సత్తా ఉంది,
గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎక్కడ లంచాలకు తావు లేకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫండ్స్తో ఈయనకు సపోర్ట్ చేశారు నియోజకవర్గం అభివృద్ధి కోసం. తాను ఇస్తానన్న ప్రామిస్ చేసినవి కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోయినా ఏదో విధంగా తంటాలు పడి ఎక్కడ కంప్లైంట్ లేకుండా చూసుకున్నారు. ఎవరైనా చనిపోతే తన పర్సనల్ డబ్బులు ఇచ్చారు, ఏదైనా బండ్లు తోపుడు బండ్లు కావాలంటే డబ్బులు ఇచ్చారు. ఇవన్నీ చేసినా కూడా ఆయనకి టికెట్ రాలేదు, ఆయన మెదలకుండా కూర్చున్నాడు. కాబట్టి ఆయన మెదలకుండా కూర్చున్న తరువాత ఆంధ్రప్రదేశ్లో 175 మందిలో ఎవ్వరికి టికెట్ కాదన్నా కానీ ఎవ్వరికే మాట్లాడే అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే తీసుకుని గెలవటం, ఆల్టర్నేటివ్గా కనుక ఆయన ఇంకేదైనా అరేంజ్ చేస్తే దాని ద్వారా ప్రజలకు సేవ చేయటం, ఇది మినహా ఇంకొక దారి లేదు. దీన్ని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా దీనికి తలవంచక తప్పదు. ఇట్లా చేస్తున్నాడు కాబట్టి ఈ విధంగా తన కార్యకర్తల మీద, తమ పార్టీలో ఉండే నాయకుల మీద చేస్తున్నాడు కాబట్టి మేము చంద్రబాబు నాయుడుకి ఓటేస్తాం అనేవాళ్ళు ఒక్కలు కూడా లేరు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. ఇంకో కారణాలు ఉంటే ఉండొచ్చు కాక ఈ విషయంలో మాత్రం ఎవరు లేరు, ఇది గ్రహించాలి. కాబట్టి ప్రతిపక్షాలు ఏదో మాట్లాడుతున్నాయి, వాళ్ళ పార్టీలో ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. అసలు వాళ్ళకి ఏ నియోజకవర్గం నుంచి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుతం అది ఆ మతి పోయింది. తన గురించి తను గొప్ప చెప్పుకోవడం తప్పితే నియోజకవర్గాల పరిస్థితి ఆయనకు తెలియదు, దట్ ఈజ్ అన్ఫార్చునేట్. సరే పవన్ కళ్యాణ్ అసలు దానికి ఐడియా లేదు. కాబట్టి వీటన్నిటితో కంపేర్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందున్నారు. ఏ పూట కాపూట ఆయన చంద్రబాబు నాయుడు గారు డాష్ బోర్డ్ ఎక్కడ లైట్ వెలుగుతుంది ఎక్కడ గుంటుందో నాకు తెలుసు అన్న వ్యక్తికి ఏమీ తెలియకపోయినా ఈయనంట గొప్పగా చెప్పుకోకపోయినా అన్ని విషయాలు తన మైండ్లో పెట్టుకున్నాడు చేస్తుంది. ప్రజల్లో తిరగట్లేదు, ప్రజలతో మాట్లాడట్లేదు అంటే ప్రజలతో మాట్లాడకుండా, ప్రజలతో తిరగకుండా, మీటింగ్లు పెట్టకుండా ఆయన నిర్ణయాలు తీసుకోవట్లా. ఆయన ప్రతి జిల్లా వెళ్తున్నాడు, చాలా నియోజకవర్గాల్లో తిరిగాడు. అక్కడ ఆ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకన్నిటికీ అడిగిన కోరికలన్నీ తీరుస్తున్నాడు. ప్రజల మధ్యన అంటే ఇంకెక్కడ ఉంటాడు, ఓదార్పు యాత్రలాగా ఇంటింటికి వెళ్ళటం కుదరదు ముఖ్యమంత్రి గారు. ఆయన ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాడు, దాన్ని బట్టే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్దానం గురించే తీసుకోండి, ఉద్దానం గురించి చక్కగా చేశాడు కదా, ఎటువంటి హాస్పిటల్ కట్టారు అక్కడ, మంచినీరు ఏ విధంగా సప్లై చేస్తున్నారు, వాళ్ళకి ఏ విధంగా సంక్షేమం చూసుకుంటున్నాడు, బాధితులకు నెల నెల పెన్షన్ ఎట్లా ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు నేను చెప్పట్టి కదా ఇస్తున్నాడు అని. ఆల్ రైట్, మీరు చెప్పారు అనుకుందాం, మీరు చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయలేదే దాన్ని, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు చేయలేదే, చేయటానికి మనసు రాలేదే. మరి ఈయన చేశాడు కదా, ప్రజలు ఎవరిని మెచ్చుకుంటారు, ప్రజలకు ఎవరు ఓటేస్తారు. కాబట్టి ఏ విధంగా చూసినా కానీ తను అనుకున్న రీతిలో, తను చెప్పిన పద్ధతుల్లోనే ఆయన వెళ్తున్నాడు. ఆ లేట్ మాట ఇచ్చాను, కొన్ని మాట మడం తిప్పాడు, తప్పదు తప్పదు, కొన్ని ప్రజల కోసం అక్కడక్కడ ఇచ్చిన మాటని మరలా మననం చేసుకోవాలా, మరలా దాంట్లో నుంచి మంచో చెడో నెమరు వేసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయాన్ని ముఖమాట పడకుండా తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి చాలామంది ఆ రెడ్డిలందరినీ మోసం చేస్తాడు, మేము రెడ్డిలందరూ వ్యతిరేకిస్తున్న ఓట్లను కొంతమంది చెబుతున్నారు, కొంతమంది మా బిల్లులు రాలేదు, మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా బాధపడ్డాం, ఈయన రాగానే మమ్మల్ని ఆదుకుంటాడని అనుకున్నాం అనుకోవచ్చు కాక అది ఖచ్చితంగా లేట్ అయింది. మొట్టమొదటి ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలందరినీ ఆదుకోవడానికి ప్రయత్నం చేశాడు, తర్వాత మిమ్మల్ని కూడా ఆదుకుంటాడేమో, ఆ మాత్రం సహనం ఉండాలి. ఆదుకోనంత మాత్రాన చంద్రబాబు నాయుడు ఆదుకుంటాడని కూడా వాళ్ళకి నమ్మకం లేదు.
కాబట్టి ఏది ఏమైనా చివరికి వచ్చేటప్పటికి ఈరోజును వ్యతిరేకిద్దాము అని పైపైన అనుకుంటున్నా వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఓటు వేయలేక ఆ ఓటు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఒక నిర్ణయానికి ఎప్పుడో వచ్చేసారు. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితమే నిర్ణయాన్ని వాళ్ళ యొక్క పరిపాలన బేరేజ్ వేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది, నిర్ణయానికి వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఇప్పుడు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఏదో జనవరి నుంచి నేను ఇంకా అబద్ధాలు చెబుతాను, భయంకరమైన అబద్ధాలు చెబుతాను, వీడియోలు వదులుతాను, ఆయన వాయిస్తో ఇంకో రకంగా మాట్లాడేస్తాను ఇంకొక చేత అని చెబుతున్నాడే. ఎన్ని చేసినా కానీ ఓటర్స్ మాత్రం జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. నమస్కారం.